కానీ అందరూ చాలా మంది ఆలోచిస్తున్నట్టు అమరావతి అమరావతి అమరావతి. అవునండి. సో అందరూ ఒకే చోట ఇన్వెస్ట్ చేయాలి. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఏదవుతుందో అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేయాలి, అక్కడే మనకి మంచి ప్లాట్లు కావాలని చూస్తుంది. సో ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ రేట్లు అనేది పెరిగిపోతుంది, డిమాండ్ ఉన్న దగ్గర ఆటోమేటిక్ గా రేట్లు పెరిగిపోతాయి. సో చాలా మంది దీన్ని ఒక నెగిటివ్ తీసుకుని పోయారు, అమరావతిలో రేట్లు పెంచేశారు, కొండకి కూర్చున్నారు, రేట్లు ఎవరు పెంచరు. అవునండి. ఎక్కువ మంది ఎక్కడైతే ఇన్వెస్టర్స్ వస్తారో ఆ ప్రాంతం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవునండి, ఎక్కడైనా సరే మీరు చెప్పింది కరెక్ట్ అండి, డిమాండ్ ఉన్న దగ్గరే రేటు పెరుగుతుంది అన్నది ఆబ్వియస్లీ. కానీ ఏంటంటే అది కూడా ఎవరు వెళ్తున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక 1000 కోట్లు ఉంది అనుకోండి, ఈ 1000 కోట్లలో ఒక 10 కోట్లు ట్రై చేద్దాం. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు పక్కన పెట్టడం ఈజీనే కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కోర్ క్యాపిటల్ దగ్గర తీసేసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే కొద్దిగా రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు, కాదనట్లేదు. కానీ ఎవరైతే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్కి కొంచెం బయటికి రావాల్సి ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి చేస్తే కనుక వాళ్ళు అఫ్కోర్స్ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మంచి రిటర్న్స్ కోసం. కానీ అక్కడ వాళ్ళు ఎంతైతే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ వైపు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో. ఎందుకోసం అంటే అండి, ఇప్పుడు కోర్ క్యాపిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ రేట్లు ఎక్కువైపోయినాయి. ఓకే, ఆ రేట్లలో ఇప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలి చేయాలి అంటే కనుక కొంచెం కష్టమే. ఇక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం దీన్ని. సార్ సార్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉండే ఒకప్పుడు, అంటే ఇంత డెవలప్ అవునట్టు? అవునండి. ఎంత అండి సార్? అంటే గచ్చిబౌలి కనీసం ఎంత లేదనుకున్నా సరే 1.5 నుంచి 2 లక్షలు గజంబలీస్ కూడా అంతే సేమ్, ఈక్వల్ గా 2 లేకపోతే 2.5 అంతే మాక్సిమం, అంతకంటే పెరగలేదు. ఇదంతా ఎంత టైం పట్టింది మనకి? కేవలం ఒక 15 to 20 ఇయర్స్. 20 ఇయర్స్ లో మొత్తం మారిపోయినాయి 15-20 ఇయర్స్. అట్లానే రేపు అమరావతిలో కూడా కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా అమరావతికి కొంచెం దగ్గరలో ఒక 30-40 కిలోమీటర్స్ లో సరౌండింగ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రేపు భవిష్యత్తు కూడా సేమ్ హైదరాబాద్ లో ఏ విధంగా ఉందో అవునండి అలానే మారిపోతుంది కదా. డెఫినెట్ గా మారిపోతుంది అండి. అది ఆ ఊహతోనే మనం చేయాలండి. అది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా గానీ తక్కువ ఉన్నప్పుడే చేసుకోవాలి, కొంచెం దూరం వెళ్ళే చేసుకోవాలండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏంటంటే, నేను నిజంగానే ఆ టైంలోనే జూబ్లీ హిల్స్ లో పెట్టుకున్న వాడిని 50,000 అంటే నాకు మహా అయితే నేను 1 కోటి రూపాయలు పెట్టాను అనుకున్న నాకు 200 గజాలు వచ్చేదేమో కదా అండి. అదే మీరు మురళీమోహన్ గారు వీడియో కూడా ఉంది, ఆల్రెడీ ఆయన ఒక వెంచర్ వేశారు శిల్పారామం దగ్గర, వేసినప్పుడు ఎంత 600-700 రూపాయలు గజం అంట. ఈ రోజు వచ్చేసి 1 లక్ష రూపాయలు అంటే 600 పెట్టిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు రావడం అంటే ఆల్మోస్ట్ అలా వచ్చేసి మనకి 150 టైమ్స్ అక్కడ పెరిగిందండి. ఏది శిల్పారామం గచ్చిబౌలి ఆ ఏరియాలో పెట్టిన వాళ్ళకి. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇది నాకు నాకు జూబ్లీ హిల్సే కావాలి, నేను ఇల్లే కట్టుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళు కొన్నారు కాదనట్లేదు. 200 గజాలు లేవు అనుకోండి, చెప్తున్నాను ఊరికి ఎగ్జాంపుల్, 50,000 పెట్టి తీసుకున్నారు వాళ్ళకి 2.5 అవుతుంది ఇప్పటికీ కూడా. సేమ్ అదే స్పాన్, అదే 15-20 ఇయర్స్ అక్కడ కనుక మనం ఆగి దూరంగా వెళ్ళి తక్కువలో ఉన్న కొనుక్కున్న వాళ్ళు 150 టైమ్స్ రిటర్న్స్ తీసుకున్నారు అక్కడ. రియల్ ఎస్టేట్ లో గమనించామండి, దూరం పెరిగే కొద్దిగా సార్ ఆ ప్రాంతానికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. అవునండి. మీరు ఒకప్పుడు ఏంటంటే దగ్గర ఉండాలి అంత ఒకే చోట ఉండాలి అనే ఆలోచనతో ఉండాలి. ఇప్పుడు ఆలోచన మారిపోయింది, ఎంత దూరం అయితే అంత ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే సార్, దీనికి సపోర్టింగ్ గా కూడా ఏంటంటే, ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉండేది. కానీ కరోనా వల్ల ఏమైందంటే కొంచెం జనాలలో కూడా అవేర్నెస్ పెరిగి కంపల్సరీగా నాకంటూ ఒక సొంత కారు ఉండాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే, చాలా మంది సొంత కార్లు అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏంటంటే సరదాగా వెళ్ళేసి వద్దాం, ఏమవుతుంది, అదొక డే అవుటింగ్ లాగా లేకపోతే డే ట్రిప్ లాగా ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ లాగా దూరం వెళ్దాం, ఏమవుతుంది, ఒక 80 కిలోమీటర్లు అయితే ఏమైంది, 100 కిలోమీటర్లు అయితే ఏమైంది అని కొంచెం దూరం వెళ్ళి తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అదే అమరావతిలో మనం అన్నట్లు మరి చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల మంగళగిరి, గుంటూరు, విజయవాడ, నూజివీడు, అంటే ఈ మొత్తం ఇటు విజయవాడ హైవే అయితే ఇంకా బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. ఎందుకంటే ఇది 6 లేన్ లో అవటం ప్లస్ అమరావతి నుంచి హైదరాబాద్ రోడ్డు కనెక్ట్ దాదాపు 70-80 కిలోమీటర్లు కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మరి కాస్త ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అనుకున్నారు. సో అమరావతి కాకుండా అమరావతికి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రాంతాలండి, రేట్లు ఏమన్నా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ఏ విధంగా? ఇప్పుడు మనకి అమరావతి నుంచి గుంటూరు, గుంటూరు నుంచి ఇటు నర్సరావుపేట కానీ లేకపోతే ఇటువైపు మనకి తెనాలి వైపు కానీ ఈ ఏరియాస్ లో మన ఇటు బందర్ రోడ్డు, గన్నవరం,
ఈ ఏరియాస్లో ఏంటంటే కొంచెం ఇప్పుడు ఎఫర్డబిలిటీ ఉందండి, మనకి ఒక 6,000-7,000 రూపాయలు గజానికి దొరుకుతున్నాయి. ఈ 6,000-7,000 అనేది ఈ రాజధాని అనౌన్స్ చేయకముందే ఉంది కదా. ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకి ఏమైతుందంటే అంత స్పెక్యులేషన్ కూడా ఏంటంటే మరి అంత హైగా కూడా లేదనమాట. ఓకే, ఉంటుంది కానీ ఎవరు వెళ్ళి కొనే వాళ్ళు కనపడట్లేదు. ఈవెన్ అటువైపు కానీ అటు కొంచెం హైదరాబాద్ అయినా కానీ ఇటు అమరావతి అయినా కానీ కొంచెం స్తబ్దత అయితే మాత్రం ఉంది. కానీ ఇలాంటి టైంలోనే మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగాము అంటే కనుక మాక్సిమం ఒక 10,000 అండి అంతే. ఇప్పుడు ఎందుకు పెంచినా కానీ ఏంటంటే ఇప్పుడు కోర అమరావతిలో పెరిగినంతగా పెరగలేదు అనమాట. ఇంతకుముందు కోర అమరావతిలో మనకి 10,000 ఉందనుకోండి గజము, ఇప్పుడు 50,000-60,000 అట్లా వెళ్ళిపోయినాయి. కానీ ఈ ఏరియాస్లో ఏంటంటే పెరిగినా కానీ మహా అయితే ఒక 10%, 20%, ఇది ఎఫర్డబుల్, ఇది ఓకే. ఈ పెరుగుదల అనేది మాత్రం యాక్సెప్టబుల్ పెరుగుదల, ఇది మరి అంత ఎక్కువ పెరగలేదు కాబట్టి ఓకే, ఈ ఏరియాస్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇది మంచి రిటర్న్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నాను, మాక్సిమం ఒక 10,000 రేంజ్లో ఉన్నాయండి అంతే. మీ స్టైల్గా ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, అసలు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సార్ అంటే మీరు ఏం చెప్తారు? మంచి రిటర్న్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్ అంతే. అక్కడ ఎందుకంటే అక్కడ గ్రోత్ ప్లస్ మరలా గ్రోత్ ఉంటుంది, గ్రోత్ ఉండబోతుంది, 100% ఉంటుంది. ప్లస్ మరలా మనకి విజన్ ఉన్న నాయకుడు ఉన్నారు, రైట్? ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలే ఉన్నాయి, ఫండ్స్కి కానీ దేనికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్లస్ మరలా రేపు నెక్స్ట్ ఎవరైనా సీఎం చేంజ్ అవ్వబోతున్నాయి, వేరే వాడు ఏమైనా వచ్చినా కానీ డిస్టర్బ్ చేయకుండా దీన్ని ఇలాగనే కనపడింది. ఎవరు ఆ సాహసం అయితే చేయరు, రెండోసారి చేయరు కాబట్టి, చేసినా కానీ చేయకుండా కూడా లీగల్గా కూడా కొంచెం పాలసీస్ అన్ని కూడా స్ట్రింజెంట్గా చేయటం ఒకటి. ఇంకొకటి కూడా ఏంటంటే రీసెంట్గా నారాయణ గారు మన ఐఐటి చెన్నైని, ఐఐటి హైదరాబాద్ని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు కూడా వెళ్ళారు, కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇన్ఫ్రా కానీ ఎలా రెడీ చేయాలి అని ఐఐటి వాళ్ళతోనే మనము వాళ్ళతో గైడెన్స్ తీసుకొని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేది నా నమ్మకం అండి. సిఆర్డిఏ పరిధిలో ఉన్న 29 గ్రామాలకు సంబంధించి ఒక 9 నగరాలుగా దీన్ని డెవలప్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. సో ఎలా ఉంటుంది సార్ ఈ 9 నగరాలు? అంటే ఏ ఐటీ ఎక్కడ రాబోతుంది, సో ఇట్లా మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఎక్కడ రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఒకసారి? అదొకటి, సో మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఉంది, పాత మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తా అన్నారు, జూమ్ చేసి. సో దీంట్లో ఏంటంటే మనకి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసేసి ఎక్కడెక్కడ మనకి హెల్త్ సిటీ ఎట్లా రావాలి, ఎక్కడ రావాలి, ఎన్ని ఎకరాలు రావాలి, అది ఆల్మోస్ట్ అలా ఏంటంటే మంగళగిరికి దగ్గరలో మనకి హెల్త్ సిటీ దాదాపు ఒక 2,647 హెక్టార్స్లో మనకి ఈ మనకి ఇది హెల్త్ సిటీ రాబోతుంది. ఇటు మనకేమో టూరిస్ట్ దగ్గర అవునండి ఆల్రెడీ ఉందండి, ఇది మన జస్టిస్ సిటీ కానీ, గవర్నమెంట్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, మీడియాకి సపరేట్గా సిటీ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ బైఫర్కేషన్ చేసేసుకున్నారండి, ఆల్రెడీ ప్లాన్లో పెట్టేసేసారు, మ్యాప్లో పెట్టేసేసారు. ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి రెసిడెన్షియల్గా ఎక్కడెక్కడ ఉండాలి అనేది కూడా ముందే మనకి ఆల్రెడీ ఏరియాస్ ఇచ్చేసారు. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? షూర్ అండి. సో ఇదండి ఇంతకు చూపించినట్లుగా ఈ మ్యాప్ అన్నమాట. సో దీంట్లో మనకి ఏ ఏరియాస్లో ఎక్కడెక్కడ మనకి హెల్త్ సిటీ ఎక్కడ ఉండాలి, మీడియా సిటీ ఎక్కడ ఉండాలి, జస్టిస్ సిటీ ఎక్కడ ఉండాలి, వీటన్నిటిని కూడా ఏంటంటే కొంచెం మనకి బైఫర్కేషన్ చేసి మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఏరియాస్లో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు ఇంకా. సో గ్రీన్ జోన్ ఎక్కడ ఉండాలి, రైట్, టూరిజం ఎక్కడ పెట్టుకోవాలి మనము, ఫైనాన్స్ సిటీగా మనం ఎక్కడ డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ సిటీగా ఎక్కడ డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బైఫర్కేషన్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం లేదండి, దాన్ని కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది అండి అంతే. ఇది కూడా ఒకటి ఓవరాల్కి సంబంధించింది అండి అది. ఓకే, సో దీంట్లో ఎక్కడెక్కడ టచ్ అవ్వబోతుంది, తెనాలికి దగ్గరలో మనకి, ప్లస్ మళ్ళీ ఇక్కడ పేరేచర్ల దగ్గరలో, గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళే రూట్లో, రైట్, మాస్టర్ ప్లాన్ అయితే రెడీగా ఉంది. మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా రేపు ఎయిర్పోర్ట్ కూడా విస్తరణ జరగబోతుంది.